మూర్తి గారు నన్ను మాట్లాడించుద్దని ముందే చెప్పారు. ఆయన్ని మీకు పరిచయం చేస్తాను. అయ్యా, దయచేసి మూర్తి గారు ఎక్కడున్నా రావాల్సిందిగా కోరుతున్నాం. ఈయన ఒక అద్భుతమైన వ్యవసాయ క్షేత్రాన్ని స్థాపించారు. మీరు విశాఖ వాస్తవులు ఎవరున్నా, రాష్ట్రంలో ఎవరైనా సరే ఆయన అనుమతితో ఆయన క్షేత్రం చూడండి. 13 సంవత్సరాల నుంచి 5 ఎకరాల్లో విశాఖపట్నం నగరంలో అద్భుతం. ఈరోజు చూశాను అన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయి, కొన్ని కూరగాయలు ఉన్నాయి. ఇదితో పాటు 5 దొంతర్ల పంట చేశారు. మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే వెళ్ళి చూడవచ్చు. మంచి గిర్రావులు ఉన్నాయి. నాకు 2 రోజులు చెప్తున్నారు మీరు అక్కడికి రావాలి అని రావాలి అని. కానీ ఈరోజు అక్కడికి ఉదయాన్నే వెళ్ళాము. ఇక్కడ సభ ప్రారంభం అవుతుందని కూడా మర్చిపోయి నేను అక్కడే ఉండిపోయాను. అంత అద్భుతంగా ఉందన్నమాట. ఇది కేవలం 13 సంవత్సరాల్లో అలా తయారు చేశారు. నేను ఆయనకు ఒకటి విన్నవించుకున్నాను ఈరోజు. స్కూల్ పిల్లలతో మాట్లాడే యాజమాన్యంతో ఒక 20-50 మంది, 100 మంది మ్యాక్సిమం, వాళ్ళకి ఇవన్నీ చూపిస్తే వాళ్ళల్లో మార్పు వస్తుంది అని చెప్పడం జరిగింది. దీనికి ఒక 15 రోజుల క్రితం నరసింహారెడ్డి గారిని నిజామాబాద్లో, తెలంగాణలో మా మిత్రులు ఉన్నారు, చాలా గొప్ప ఆయన. ఆయన కవి. ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఆ దేవాలయాన్ని కేంద్రంగా చేసుకుని 20 రకాల వరి విత్తనాలు పండించి స్వామివారికి నైవేద్యం ఇస్తున్నాడు. తిరుమలలో ఎలా చేస్తున్నారో అలా సేమ్ ఆ గుళ్ళో కూడా నైవేద్యం జరుగుతుంది తెలంగాణలో. ఆయన పిల్లలతో బాగా మమేకం అవుతాడు. ఆయన చెరుకు పండిస్తారు. చెరుకు బెల్లాన్ని తీసే ప్రక్రియని పిల్లలకు చూపిస్తా మోరుండులని వాళ్ళ దగ్గర ఈ జొన్నలని పేలాలని ఏపి ఆ బెల్లం తిప్పుతున్న సమయంలో తీసే సమయంలో వేస్తారంట లాస్ట్ వాయిలో. అవి చిన్నప్పుడు తింటా స్కూల్కి వెళ్ళేవాళ్ళంట. ఒకటి తిని సాయంత్రం వరకు భోజనం అక్కర్లేదని చెప్తారు. అవన్నీ పిల్లలకి నేర్పిస్తున్నాడు. వాళ్ళ తాత నాటి కళలు ఏవైతే ఉన్నాయో వాటిని నేర్పిస్తున్నాడు ఆయన. అలా ఒక స్కూల్ వాళ్ళని పిలిచారు వీళ్ళు. ఆ స్కూల్ వాళ్ళు ప్రైవేట్ స్కూల్ వాళ్ళని పిలిస్తే 100 మంది వరకు వచ్చారు. దాంట్లో ఆ స్కూల్ యాజమాన్యం పిల్లవాడు కూడా వచ్చాడు. వాడు 8th 9th చదువుతున్నాడు. ఆ స్కూల్లో జరిగిన పొలంలో జరిగిన సంఘటన అంతా కూడా ఇంటికి వచ్చినాక వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పారు. నాన్న, అమ్మ చాలా బాగుంది, అక్కడ ఆవులు, దూడలు, మట్టి, ఆహారము, భోజనము, బెల్లము, మోరుండ్లు అన్నీ బాగున్నాయి అని మాట్లాడుతూనే ఉన్నాడంట. రాత్రి 10:30-11 వరకు ఎప్పుడు అలా మాట్లాడ్డంట. హోంవర్క్ చేసుకుంటాడు, పడుకుంటాడు. ఎందుకంటే నేచర్కి ఎక్స్పోజ్ కాలేదు వీళ్ళెవరు. ఈడేంటి ఎలా మాట్లాడుతున్నాడు పిచ్చెక్కినట్టుగా అనుకున్నాడంట మనసులో వాళ్ళ నాన్న. రోజు మాట్లాడగా వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నాడు అని 11:30 నరసింహారెడ్డి గారికి ఫోన్ చేశారంట. అయ్యా, ఈ టైంలో చేస్తున్నాను, మన్నించండి, నేను తట్టుకోలేక ఫోన్ చేస్తున్నాను అని. ఏంటి చెప్పండి అని అంటే, మా పిల్లోడు మీ పొలం చూసిన కాంచి అవే మాటలు మాట్లాడుతున్నాడు, ఆ విషయం పంచుకుంటాక మీతో మాట్లాడుతున్నాను అన్నారు. ఏంటంటే ఆఖరికి ఆ పిల్లవాడు 11:30 పడుకునే ముందు ఒక మాట తీసుకున్నాడంట తండ్రి దగ్గర. నానా, నాకు ఇల్లుంది, కారుంది, అన్నీ ఉన్నాయి, నాకు 1 ఎకరం పొలం కొని పెడతావా అని అడిగాడంట. దాంట్లో 1 చెరువు, 1 ఆవుని పిస్తావా, నాకు ఇది ఒక్కటి చాలు అన్నాడంట. దానికి ఆయన ఆనందం పడిపోయి ఫోన్ చేశాడు. ఈ మార్పు ఎక్కడి నుంచి వచ్చిందంటే క్షేత్రం దర్శనం అయినాక ఈ పిల్లల్లో ఆ చలనం వచ్చింది. ఇది పంచుకుంటేనేగా మీకు తెలిసేది. ఇప్పుడు నరసింహారెడ్డి గారు నాకు పంచుకున్నారు కాబట్టి మీకు చెప్పగలిగా. అదే విషయాన్ని మన మూర్తి గారికి చెప్పి దగ్గరలో ఉన్న స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి ఇలా అగ్రికల్చర్ టూరిజం అని వేరే రాష్ట్రాల్లో, దేశాల్లో మొదలైంది కల్చరు. దానికి మీరు కూడా ఈయన అనుమతిస్తే అలా పిల్లలు తీసుకొచ్చి చూపిస్తే ఇంకో 20 ఏళ్ళకి మంచి వ్యవసాయదారులు తయారవుతారు ఈ భూమి మీద. దానికోసం నేను ఇంత చెప్పడం జరిగింది. ధన్యవాదం. నమస్కారం. అయ్యా మూర్తి గారు, మీరు 2 నిమిషాలు మాట్లాడారు. థ్యాంక్ యూ అండి. నేనంటే యాక్చువల్గా సైట్ తీసుకుని 13 ఇయర్స్ అయింది. 13 ఇయర్స్ నుంచి కూడా అంటే వేరే వేరే రకాలు చేసాం, కానీ ఇది స్టార్ట్ చేసి అయితే ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేసిన తర్వాత అంటే మామూలుగా జనరల్గా నా ఫస్ట్ ఫ్యామిలీ కోసం స్టార్ట్ చేశాను.
ఫ్యామిలీలో అంటే హెల్త్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో హెల్త్ ఇష్యూస్ అన్నీ మనం బయట ఇచ్చేసుకోవటం వల్ల నేను కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. హెల్త్ ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ ఇలాగ ఆల్మోస్ట్ 12 ఇయర్స్ కంటిన్యూస్గా గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ వాడాను. దాన్ని అంటే కరోనా టైంలో నాకు ఒక జనరల్ ఫిజిషియన్ ఏం చెప్పారంటే మీరు ఆ ట్యాబ్లెట్ వాడటం వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయండి, అది పూర్తిగా మానేయాలని చెప్పారు. డాక్టర్ గారు ఇచ్చేసి అంటే గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ ఏమో వాడమంటున్నారు, జనరల్ ఫిజిషియన్ ఏమో మానేయమంటున్నారు. సో అంటే నా బాడీని వాళ్ళకి ఎక్స్పెరిమెంట్ కోసం ఇవ్వటం ఎందుకని చెప్పి ఇవన్నీ కాదని చెప్పి ఓన్గా నా అంతటిని మార్చుకోవాలని చెప్పి ఇవన్నీ అంటే ఇది స్టార్ట్ చేసి ఫుడ్ అంతా కూడా మొత్తం చేంజ్ చేసుకుని లాస్ట్ 1-2 మంత్స్ అవుతుందండి. ఇప్పుడు వరకు అసలు ట్యాబ్లెట్ అనేది తీసుకోకుండా మేనేజ్ చేసుకుంటున్నాను. 12 ఇయర్స్ ట్యాబ్లెట్స్ తీసుకుని 2 మంత్స్ నుంచి పూర్తిగా మేనేజ్ చేయండి. ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత రోజు అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ గ్రీనరీలోని ఆ మొక్కల్లోనే ఉండి ఆవులతో ఉంటామంటే మనకు అసలు టైం తెలియదండి. టైం గడిచిపోతూ ఉంటుంది, ఇన్కమ్ జనరేషన్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుందని చెప్పి అంటే హెల్త్ బాగుంటే ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు, ఇన్కమ్ ఉంటే హెల్త్ జనరేట్ చేసుకోవడం కష్టం అని చెప్పి పూర్తిగా ఇంక దీనిలోకి వచ్చేసాను అన్నమాట. థ్యాంక్ యూ అండి. అంటే నేను ఇప్పుడు పండించేది అంతా కూడా వెజిటబుల్స్ చేస్తున్నామండి. వెజిటబుల్స్ ఫ్రూట్స్ రెండూ ఉన్నాయి నా దగ్గర. నెంబర్ వచ్చి 9553-696-696 అండి. ఫామ్ వచ్చి పరదేశపాలెం అండి, కొమ్మాది 4 కిలోమీటర్స్ అండి. 9553-696-696 అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.